అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటిక్ ప్రోడక్ట్ కాస్మటాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు బ్యూటీకి సంబంధించిన పింపుల్ కి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం సో బ్యూటీ లేడీస్ ఉమెన్స్ ప్రతి ఒక్కరు బాగా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ మ్యాటర్ అనగానే సో ప్రజెంట్ నేను అడిగే టాపిక్ ఏంటి అంటే పింపుల్స్ ఓకే సో మనకి ఆ పింపుల్ వచ్చిందంటే నిద్ర కూడా పట్టదు సమ్ టైమ్స్ అయితే హరి వరి టెన్షన్ పడుతుంటాం ఒక పెద్ద ఎఫెక్ట్ లా అనిపిస్తుంది సో ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ చెప్తారా సో పింపుల్స్ అంటే ఇంకా మీరు అన్నీ చెప్పేస్తారు కదా ఇంకా ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారు అనేది సో పింపుల్స్ అనేవి ప్రధానంగా ఎందుకు రావటం అంటే అంటే ఏజ్ అనేది ఫస్ట్ మేజర్ ఇష్యూ సో వయసు రీత్యా కూడా అంటే మనకి టీనేజ్లో యంగ్ ఏజ్లో వారికి ఈ పింపుల్స్ సమస్య అనేది సర్వసాధారణంగా కనబడేది బట్ నవ్వై డేస్ ఇప్పుడు ఎలా ఉంది అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీస్లో కూడా పింపుల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి అయితే పింపుల్స్ రావటానికి ఇంటి కారణాలు అసలు ఈ పింపుల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం సో పింపుల్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నుదుటి పైన చిక్స్ పైన అలాగే చిన్ పైన హ్యాండ్స్ పైన అలాగే వీపు బాగాన ఛాతీ బాగాన కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ పింపుల్స్లో కూడా మనకి ఎలా ఉంటాయి అంటే చాలా ఇరిటేషన్ కలిగించే పింపుల్స్ ఉంటాయి యాక్నీ సో యాక్నీ వల్సి మార్క్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే మన ప్రమేయం లేకుండానే మన చేతులు వాటిని గిచ్చేలాగా వెళ్ళిపోతూ ఉంటాయి మనకి తెలియకుండానే సో అలా అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఆ పింపుల్లో ఉండే శిబం ఏదైతే ఉంటుందో అది స్కిన్ అంతా స్ప్రెడ్ చేసేస్తూ స్కిన్ మొత్తం ఆయిలీగా మార్చేస్తూ ఉంటుంది అయితే ఈ ఆయిలీ స్కిన్ టెక్చర్ ఉండేవారికి ఈ పింపుల్స్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఈ పింపుల్స్ ఎందుకు వస్తాయి అంటే మొదటిగా మనం అనుకుంటాము హార్మోన్స్ ఎఫెక్ట్ ఉండటం వల్ల స్కిన్ పైన ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి ఓవర్డ్రైవ్ అవుతూ ఉంటాయి హార్మోన్స్ అనేవి అలా ఓవర్డ్రైవ్ అయ్యే ఏజ్ అనేది టీనేజ్ సో వారికి వచ్చేస్తూ ఉంటాయి వాటిని తగ్గించడం గురించి అని మనం యూజ్ చేసే కాస్మెటిక్స్ కానివ్వండి లేదా హోమ్ రెమెడీస్ కానివ్వండి లేదా వాట్ ఎవర్ ఏదైనా సరే మీకు తెలిసిన వాళ్ళు చెప్పారని కానీ ఇలా మీరు యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పింపుల్స్ శబం అనేది స్ప్రెడ్ చేసేస్తూ మీకు ఇన్స్టెంట్గా తగ్గినా కూడా అది మీకు ఒక గుంతగా మార్చేస్తూ వెళ్తుంది అంటే పింపుల్ మచ్చగా మారుస్తూ గుంతలుగా మారిపోయే స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే స్కిన్ అంతా సెన్సిటివ్ అయిపోవటం అలాగే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా హెయిర్లో డాండ్రఫ్ సమస్య ఎక్కువగా ఫేస్ చేసే కూడా ఈ పింపుల్ సమస్య అనేది మనం గమనించవచ్చు ఎందుకంటే పింపుల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి స్కాల్ప్లో ఏమైనా డాండ్రఫ్ సమస్యతో మీరు బాధపడుతున్నారా ఎందుకంటే ఆ స్కాల్ప్లో ఉండే డాండ్రఫ్ అనేది మనకి మెయిన్గా ఫోర్ హెడ్ పింపుల్స్ రావటానికి మేజర్ కారణం ఉంటుంది సో ఈ కారణాల వల్ల మాత్రమే కాకుండా పోషక హార లోపంలో ఉండేవారిలో బీట్వల్ డిఫిషియన్సీ ఉండేవారిలో శారీరక వ్యాయామం చేయని వారిలో వీటిలో మనకి ఎక్కువ కనబడే సమస్య ఈ మొటిమలు ఓకే ఇకపోతే అందరూ కామన్గా ఇంట్లోనే జస్ట్ ఏదో ట్రీట్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారు టిప్స్ ఫాలో అవుతారు మీరేమిస్తారు సలహాలు టిప్స్ కానీ రెమెడీస్ కానీ ఏం చేయమంటారు నా సలహా ఏంటి అంటే ఏ టిప్స్ ఫాలో అవ్వకండి అదే నా టిప్ ఎందుకంటే స్కిన్ చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ఒకరికి సెట్ అయిందని అంటే ఒకరి నేమ్స్ ఇంకా తీసుకోవడం వేస్ట్ కానీ అంటే అలాగ ఒకరికి యూజ్ అయ్యింది అని మనం ఇమీడియట్గా ట్రై చేసేటప్పుడు అంటే వాటికి మనకి సైంటిఫిక్ ప్రూఫ్స్ లేకుండా యూజ్ చేసేస్తూ ఉంటారు లైక్ మనం ఈజీగా చూసుకుంటే ఒక అలోవేరా కానివ్వండి ఒక టర్మినిక్ కానివ్వండి ఇవన్నీ ఏంటంటే మనం ఈజీగా చెప్పేస్తూ ఉంటాం అంటే గూగుల్ చేసినా కూడా చాలా రెమెడీస్ వచ్చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే స్కిన్ అనేది ఇంకా డ్యామేజ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది సమస్య పక్కన పెట్టండి ఇంకా ఎక్కువ సమస్య అయిపోతుంది తర్వాత దాన్ని హీల్ చేయడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది కనుక హోమ్ రెమెడీస్ కానివ్వండి అంటే సర్టిఫికేషన్స్ లేని ప్రోడక్ట్స్ కానివ్వండి లేదా పార్లర్లో దొరికే క్రీమ్స్ కానివ్వండి ఒక మెడికల్ షాప్స్కి వెళ్ళి కానీ ఒకరు యూజ్ చేశారని కానీ అంటే మనకి ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా దానికి ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ అనేది తెలి తెలుసుకోకుండా పొరపాటుగా కూడా యూస్ చేయకండి అలా చేయటం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది అది తగ్గడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది ఈవెన్ మా క్లయింట్స్లో కూడా నేను చూస్తూ ఉంటాను మంతా బాధపడుతూ ఉంటారంటే స్టెరాయిడ్ ఓరియంటెడ్ క్రీమ్స్ యూజ్ చేస్తూ యూజ్ చేసిన వారు ఇంకా మా దగ్గరకు వచ్చి చూసే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు టీనేజెస్లో అంత చిన్న వయసులో వారికి కూడా పిగ్మెంటేషన్ సమస్య చూస్తూ ఉన్నాము అలాగే పింపుల్ సమస్య ఎక్కువగా అయిపోవటం అసలు స్కిన్ కనబడనంత పింపుల్స్ ఫార్మ్ అయిపోవటం ఇలా చాలా సమస్యలు అనేవి ఉన్నాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది మీ అందరికీ డెఫినెట్గా మీరు హోమ్ రెమెడీస్ కానివ్వండి లేదంటే వితౌ లేబుల్తో ఒకరికి సెట్ చీప్ గా దొరుకుతుంది కదా అని క్రీమ్స్ అనేవి అస్సలు వాడకండి ఏఆర్ఎం ఫుడ్ అండ్ కాస్మెటాలజిస్ట్ నుంచి మీరు ఇచ్చే ప్రోడక్ట్ ఏంటి ఏం రిఫర్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పింపుల్స్ తగ్గాలి అంటే పింపుల్స్ గా రాకూడదు అండ్ ఆల్రెడీ మీకు కండిషన్ కండిషన్లో ఉండే ఓపెన్ పోర్స్ వరకు కూడా వెళ్ళిపోయారు అన్నా కూడా మీరేం బాధపడకండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గా మీ స్కిన్ టోన్లోని ఇంప్రూవ్మెంట్ రావడానికి అంటే నాట్ ఓన్లీ పింపుల్స్ పింపుల్స్ తగ్గించడం మాత్రమే కాకుండా కలర్లో కూడా కాంప్లెక్షన్ అంటే గ్లోనెస్ మెయిన్ థింగ్ ఇక్కడ కలర్ అనేది స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేయటానికి సో కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తూ గ్లోనెస్ ని స్కిన్ చాలా బ్రైట్ గా మార్చటానికి ఉంది ఏఆర్ఎం పర్ల్ ఫెర్నెస్ క్రీమ్ సో ఇది దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఎంతో సక్సెస్ఫుల్ గా ఎన్నో లక్షలాది మంది యూస్ చేస్తున్నారు అండ్ దీనికి అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఆలోచన చేయకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్ల్ క్రీమ్ అనేది యూజ్ చేయండి డెఫినెట్ గా మీ స్కిన్ పై ఉండే ప్రాబ్లం అనేది పూర్తిగా సొల్యూషన్ అనేది ఇస్తుంది సో పర్మనెంట్ సొల్యూషన్ అంటే రెగ్యులర్గా మనం వాడుతూ ఉండాలి ఎలా ఏంటి అనేది సో ఏఆర్ఎం పర్ల్ ఫెర్నెస్ క్రీమ్ అనేది మొదటగా సమస్య పూర్తిగా తగ్గే వరకు ప్రతిరోజు యూస్ చేయాలండి అంటే ఇది వాడే విధానం కూడా నేను దాదాపు అన్ని వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది సో నైట్ మీరు పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఈ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది స్కిన్ అంతా కూడా అప్వర్డ్ డైరెక్షన్ లైక్ మీకు పింపుల్స్ ఒక ఏరియాలో ఉండవచ్చు బట్ నాట్ ఓన్లీ ఫేస్ అంతా కూడా మీరు ఈ క్రీమ్ అప్లై చేయాల్సి ఉంటుంది అప్లై చేసి మీరు రెస్ట్ తీసుకోండి పడుకోండి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు స్కిన్పై కాస్త క్రీమ్ ఉండే విధంగా మీరు కేర్ తీసుకొని మార్నింగ్ లేచిన తర్వాత తర్వాత జెంటల్ గా ఫేస్ వాష్ చేయండి సో ఫేస్ వాష్ చేయటం వల్ల మీకు క్లీన్ అయిపోతుంది ఇలా మీరు ప్రతి రోజు వాడటం వలన స్కిన్ పైన ఉండే ప్రాబ్లం అన్నిటికీ కూడా క్యూర్ అవుతుంది అండ్ దెన్ మీరు మెయింటైన్ చేయటం ద్వారా స్కిన్ అనేవి మళ్ళీ రిపీట్ ఉంటుంది సో మచ్ అయితే మనం డాక్టర్ నాగలక్ష్మి గారితో మాట్లాడము వాళ్ళ వాల్యుబుల్ టైమ్ ని స్పెండ్ చేసి ఏఆర్ఎం పర్ల్స్ క్రీమ్ గురించి చాలా వివరాలు మనతో షేర్ చేసుకున్నారు అండ్ వాడితే ఏంటి బెనిఫిట్స్ అలాగే ఎన్ని రోజుల్లో తగ్గిపోతుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు కాబట్టి మీరంతా కూడా డెఫినెట్ గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అండ్ టేక్ కేర్ నమస్తే